తెలుగుదేశం పార్టీ అవసాన దశలో ఉందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కానీ ఓ వర్గం మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని విద్యుత్ కళాభారతిలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, నియోజకవర్గ పరిశీలకులు వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ బోయి గిరిజమ్మ, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గతంలో 4 రోజులుగా తాను జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నానని, ఎక్కడా కూడా సీఎం జగన్పై ప్రేమ తగ్గలేదని గుర్తించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ జగన్లా పరిపాలన ఎవరూ చేయలేదన్నారు. 3.5 ఏళ్లలోనే ఏకంగా 98.44% హామీలు అమలు చేసిన ఘనత జగన్దేనన్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని తెలిపారు. బీసీ మహాసభ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ బీసీలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఆ వర్గాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదన్నారు. తాను మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చుని మాట్లాడిన దానిపై కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో స్థానికంగా మీకు అందరికీ కూడా తెలుసు, చాలా బాగుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో అంతా కూడా చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయని తెలుసు. కానీ ఉత్తుతి ప్రచారం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టి రాయలసీమలో అనంతపురం జిల్లా మొత్తం ఓటర్ స్థానాలు తప్ప అన్నీ కూడా మేము గెలుస్తామని చెప్పి పైనంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను. కానీ నేను కూడా చూస్తూ ఉన్నాను, ఈ 4 రోజులు చూశాను, ఏ నియోజకవర్గంలో కూడా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానీ పార్టీ మీద అభిమానం కానీ విసమంతం కూడా తగ్గలేదని చెప్పేది మనం అందరం కూడా తెలుసుకుంటా ఉన్నాం, తెలుసుకున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మనము జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం, ఆయన పార్టీ అధ్యక్షుడుగా ఆ పార్టీలో పనిచేస్తూ ఉన్నామనే దానికి చాలా గర్వపడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు తూచా తప్పకుండా దాదాపు 98.44% అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు అనేది మనం గమనించాలని మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ చేసేదే కాకుండా చెప్పని పనులు కూడా చేసిన పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. కేవలం 3.5 సంవత్సరంలో ఇది చేయగలగాలని ఆయన అనుకుంటే దానికి ఎన్నో అడ్డంకులు పరిపక్షంగానే, లేకపోతే మనకు దురదృష్టకరం, భారతదేశమే కాదు ఇతర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోయాయి కరోనాతో. 2 సంవత్సరాల కరోనాతో మనకు ఒక రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాకపోయినా కూడా ఏది కూడా చెప్పిన మాట తప్పకుండా ఆ కరువు సమయంలో కూడా అందరికీ కూడా అన్ని కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు మీ పక్క రాష్ట్రమే కర్ణాటక. కర్ణాటకలో ఎవరు కూడా పట్టించుకున్న నాదుడే లేదు, మందులు లేవు, హాస్పిటల్లో బెడ్లు లేవు, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్న వారు లేదు. ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఉన్నాయి, ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. మరి ఈ విధంగా చెప్పిన మాటకు కట్టుబడి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముఖంలోని ధైర్యంతో వారు సేవ చేశారంటే చెప్పిన మాటలన్నీ కూడా చూస్తే, గతంలో మన ముఖ్యమంత్రులు చెప్పారు 2014లో మనం ఎందుకు ఓడిపోయాం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి, రైతులు నమ్మారు, మహిళలు నమ్మారు, అన్ని వర్గాల వారు నమ్మారు, యువకులంతా కూడా నమ్మారు. ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే, లేదంటే గోడలకు రాశారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి, ఇవన్నీ కూడా నమ్మి ఆ రోజు 2014లో ఆయన ఇచ్చిన 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో. ఈ 100 పేజీల మేనిఫెస్టో ఎన్నికలైన తర్వాత 3 నెలల్లోనే వెబ్సైట్లో నుంచి కూడా తీసేయడం జరిగింది. ఆ దాంట్లో ఏమి హామీలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోలేకపోయాము. మరి ఏ విధంగా ఆయన హామీలు అమలు చేయలేదు, ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశాడు, ఏ విధంగా ఆర్థికంగా దుర్వినియోగం చేశాడు మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఆ రోజు వచ్చే ఆదాయమే ఈరోజు కూడా వస్తుంది రాష్ట్రానికి. మరి ఈరోజు 2 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు దేనికి ఖర్చు చేశాడు చంద్రబాబు నాయుడు గారు?
ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి చేశారా లేదు ఈ రోజు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తాడు ఈ రోజు కూడా ఆయన పేరుతో ఏదైనా ఈ రోజు రాజశేఖర్ గారిని మనం తెలుసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడ మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ మొదలుపెట్టాడు అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కానీ అమ్మఒడి కానీ అనేక పథకాలన్నీ కూడా వినూత్నంగా మొదలుపెట్టేవి మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఏదైనా ఒకటి ఇది పలానా పథకాన్ని చంద్రబాబు మొదలుపెట్టాడని చెప్పి ఏదైనా మనం చెప్పుకోగలుగుతామా అని అడుగుతున్నాను లేదా ఏదైనా ఒక ప్రాజెక్టును పూర్తి చేశాడా అని చెప్పుకోగలుగుతామని అడుగుతున్నాను ఏది కూడా చేయలేదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాలయాపం చేసి ఆర్థికంగా వెనక తీసుకుపోయిందే కాకుండా ఈరోజు అన్ని అడ్డంకులు కూడా వారికి కావాల్సిన యంత్రాంగం మీడియా కానీ ప్రింట్ మీడియా పత్రికలు కానీ అన్నీ కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాయి అబద్ధాలన్నీ కూడా రాస్తూ ఉన్నాయి అపోహలు అన్ని ప్రజల్లో సృష్టిస్తూ ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఆదుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే కాదు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను పెద్ద ఎత్తున వారికి పెద్ద పీటేసి మన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటా ఉన్నారు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మన ప్రాంతంలో చిత్తూరు కానీ కడప కానీ అనంతపూర్లో కానీ ఎక్కువ వడ్డీలు ఉన్నారు మరి మాకు గుర్తింపు లేదని చెప్పి రామచంద్ర గారు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా వారికి కూడా ఇప్పుడున్న కార్పొరేషన్లు చైర్మన్ల టైం అయిపోయిన తర్వాత వారికి కూడా కార్పొరేషన్లో స్థానం కల్పిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను యువకుని కూడా విస్మరించేది లేదు అక్కడ పట్టుకు వర్గాలకు పెద్ద పీట వేసేది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గమనించండి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఏదో ఒకటి లేని ఉన్నట్లు ఉంది లేనట్లు ఈ మీడియా అంతా కూడా ఎక్కువ చేసి చంద్రబాబును పైకెత్తి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటారు ఒకవేళ కుంటి ఉంటే మనిషి నడలు లేకుండా ఉంటే ఊదకట్టించి నడిపిస్తారు మంచి మంత్రి మంచం మీద మనిషి పడుకో అంటే ఆ మనిషిని మనం ఊదకట్టించినా కూడా నడవ లేదు కదా అని అడుగుతున్నాడు ఈరోజు పరిస్థితి చంద్రబాబుకి మంచం మీద పడుకోన్నాడు అవసాన దశలో ఉన్నది ఆ పార్టీ మరి అధికారంలోకి ఏ విధంగా వస్తారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను అంతేనా దయచేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి తప్పకుండా అందరి ఆశయాలకు తగినట్లు పనిచేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఈరోజు వైసీపీ దేశంలోనే బలమైన శక్తిగా అవతరించిందంటే అందులో కార్యకర్తల నాయకుల కృషి ఎనలేనిదని ఆయన అన్నారు సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు అందుకే ట్రబుల్ షూటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సుదీర్ఘ అనుభవంతో జిల్లాకు ఇన్ఛార్జిగా అటు పార్టీ ఇటు ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నారన్నారు తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని దానికి ఊపిరి అందించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అనంత తెలిపారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇచ్చే విషయంలో ఇతర నియోజకవర్గాలకు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి తేడా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తీసుకెళ్లారు వివిధ కార్పొరేషన్లు ఇతర పదవుల్లో అనంతపురం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలకు చోటు కల్పించాలని ఆయన విన్నవించారు ఈ రోజు ఈ సమీక్ష సమావేశం కానీ కార్యకర్తల అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క కార్యకర్తల సమావేశం ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే మీకు స్పష్టంగా కూడా అర్థం కూడా అయింటుంది మనం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాల 5 నెలలు కూడా కావస్తూ ఉంది అంతకంటే ముందుగా కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన పార్టీ కూడా ఆవిర్భవించిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల సాధన కోసం ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ స్థాపించి ఈరోజు కూడా ఈ భారతదేశంలోనే బలమైన పార్టీగా కూడా తీర్చిదిద్దబడిన విషయం కూడా మనమంతా చూసాం దానికి ముఖ్య కారణం మీరు కార్యకర్తలే అని కూడా చెప్పక తప్పదు ఈరోజు 2014లో మనం ఓడిపోయిన తర్వాత అందరూ కూడా అనుకున్నారు ఆ రోజు అధికారంలో ఉండి ఈరోజు ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో మన పార్టీ అనేది కూడా భవిష్యత్తులో ఉండదు అని చెప్పి అనుకున్నప్పుడు ఒక బలమైన ప్రజల పక్షాన వాణి వినిపించే ఒక ప్రతిపక్ష పార్టీ కూడా పనిచేసి
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019 మళ్ళా కూడా అధికారంలో ఎలా వచ్చిందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఎన్నికల కంటే ముందుగా మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరారో రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పే పేరిట కూడా మనం అంతా కూడా ఇంటింటికి కూడా వెళ్ళాం. ప్రతి ఇంటికి కూడా మనం చెప్పాం, మేము కదా అధికారంలోకి వస్తే గతంలో మాదిరి కూడా మేనిఫెస్టో అనేది కూడా ఏదో పెద్దగా కూడా ఇవ్వం, కేవలం నవరత్నాలు అని చెప్పేసి ఒక 9 రకాలంటే కూడా మేనిఫెస్టోలో కూడా ఇచ్చి ఇవి మేము అమలు చేస్తాం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు మన పార్టీ యొక్క సందేశాన్ని, మన పార్టీ యొక్క మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాన్ని కూడా తీసుకొని పోయింది ఎవరంటే కార్యకర్తలు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆ కార్యకర్తల యొక్క వాణితోనే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా గతంలో కూడా అనేకమైన సాధారణ ఎన్నికలు జరిగట్టాయి, కానీ ఇంత పెద్ద మెజార్టీతో ఎప్పుడుగా 151 సీట్లు అత్యంత మహారథులు కూడా గాలి కొట్టుకున్నారు, ఒక నమ్మకంతో గెలిపించారు. ఎందుకు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పైన నమ్మకం ఒకటైతే, రెండోది సందేశాన్ని కానీ తీసుకొని పోయింది మీరు మీరు ఆ ఫలితమే ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలు కూడా అనుభవిస్తున్నామని చెప్పి చేస్తున్నాను. అనేక ప్రభుత్వాలు ఏర్పడింది కాదని లేదు, నేను కూడా 4 మార్లు పార్లమెంట్ సభ్యులకు కూడా ఉన్నాను, ఇక్కడ వేదిక మీద రాసిందులో చాలా మంది ప్రజాప్రతినిధులు పెద్దలు ప్రతినిధి రామచంద్ర గారు అందరూ కూడా ఉన్నారు, కానీ ఎప్పుడు కానీ మేనిఫెస్టో అనేది ఇచ్చినా కూడా ఎప్పుడో చివరిలో కూడా 1 సంవత్సరం ముందు కూడా కొత్త గొప్ప కూడా అమలు పరిచేది ప్రారంభించేవారు. ఆ రోజు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే మొట్టమొదటి సంతకం రైతుల ఉచిత కరెంటు పైన ఇచ్చేసి ఎలా అయితే అమలు పరిచాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి కూడా అన్నీ కూడా మేనిఫెస్టోలో అమలుపరిచిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదంతా కూడా చాలా స్పష్టంగా కూడా ఉంది. ఈరోజు గతంలో కూడా ఒక ప్రజాప్రతినిధి, ఎందుకు చెప్తున్నాను చాలా విషయాలు మాట్లాడ ఆ విషయం అవసరం లేదు, ఒక ప్రజాప్రతినిధి లేకపోతే కూడా ప్రజల్లోకి పోవాలంటే అధికారం లేక వస్తాను, మరీ ముఖ్యంగా అధికార పార్టీ వారు సంకోచించేవారు, భయపడేవారు, ప్రజల దగ్గర పోతే ఏమడుగుతారో అని చెప్పేసి కూడా ఏ అడుగుతారో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయపడేవారు. ఎందుకంటే వారు ఉన్న 5 సంవత్సరాల్లో ఏది కానీ మేనిఫెస్టో అమలుపరచలేదు, కానీ ఈరోజు దాదాపుగా 95-96% అమలుపరిచాం కాబట్టి గడప గడప ఆ రోజు జగన్ రావాలి కావాలని జరిగినప్పుడు ఎలా పోయామో అంతకంటే ఎక్కువ ఈరోజు మనమందరం కూడా గడప గడపకు కూడా మనమంతా కూడా వెళ్తున్నాం కార్యకర్తలతో కూడా. ఎటువంటి ప్రజల నుంచి కూడా మనకి ఎటువంటి కూడా ఆన్సర్ వస్తుందో మళ్ళనే చెప్పాల్సిన ప్రత్యక్ష సాక్ష్యం కూడా మీరే, గర్వంగా కూడా చాలా మంది చెప్పారు కార్యకర్తల గురించి కూడా మన బాధలు ఎన్నున్నా ఒకటే ఒకటి మన తృప్తి అనేది కూడా ఒక కార్యకర్తగా ఓటు అడిగాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందుతాయి పేదవాళ్ళకి అని చెప్పి చెప్పాం కాబట్టి ఈరోజు వారి దగ్గర పోయితే మాకు అందాయంటే ఆ సంతోషమే కార్యకర్తగా మన అందరికి కూడా మిగిలిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఆ సంతోషాన్ని, ఆ తృప్తిని ఒక సగౌరవంగా ఒక ఇంటి ముందు ఒక గృహం ముందు పోయి నిలబడితే మర్యాద రకంగా మనందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి గౌరవిస్తున్నారు, నమ్మకం చూస్తున్నారు, ఇది చెప్తే మాట నిలబెట్టుందని చెప్పి చూస్తున్నారంటే అది నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మర్చిపోకూడదని చెప్పేసి మనం చేస్తున్నాం. అలాగే కార్యకర్తల సమస్యలు కూడా చాలా కూడా ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఈ వేదిక మీద కూడా అమలు కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా అందరికి కూడా ఇక్కడ ఉండేవారికి కూడా తెలుసు తప్పకుండా కూడా. అందుకోసమే ఈరోజు కూడా ఈరోజు ఒక పార్టీ పరంగా కానీ లేకపోతే ఒక ప్రభుత్వ పరంగా కూడా ఈ నాయకుడు అయితేనే లేకపోతే ఈ పార్టీ ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతాయి అని చెప్పేసి కూడా ఈరోజు కూడా ఉంది. నేను చెప్తున్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ, అలాగే చాలా మంది కూడా మన పెద్దలు కూడా అందరూ అనుకుంటున్నారు ఇందిరమ్మంటే
మాత్రమే కూడా తెలుసు చాలా కష్టాలు కూడా పడుతున్నారు. నాకే కాదు అనేక సందర్భాల్లో మేము పై దృష్టి కూడా తీసుకొని పోయాం. మీ ముందర ఒక శాసనసభ్యులుగా మేమంతా కూడా మేము మాట్లాడలేకపోవచ్చు కానీ మేమందరం కూడా ప్రతి సమస్యను కూడా కార్యకర్త సమస్య కూడా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మంత్రులు అందరూ కూడా తీసుకొని కూడా పోయారు. అందుకోసమే మొన్న కూడా ఒక మాట చెప్పారు, మనం ప్రభుత్వపరంగా పేరు ప్రఖ్యాతులు చేశాం, పార్టీని కూడా ప్రతిష్టపరిచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీనే ఉండాలని చెప్పి అనుకునేట్టు చేశాం. సంస్థాగతంగా కూడా బలపడాల్సిన అవసరం కూడా ఉంది. సంస్థాగతంగా కూడా బలపడితే ప్రజల నమ్మకంతో కూడా రాబోయే సంవత్సరాలు కూడా ఈ పార్టీవే మనమే మన పార్టీనే పరిపాలిస్తుంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర అభివృద్ధితో పాటు పేద ప్రజల యొక్క అభివృద్ధితో పాటు కూడా కార్యకర్తల యొక్క బతుకులు కూడా బాగుపడతాయని చెప్పే ఉద్దేశంతోనే సంస్థాగతంగా కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి మనవి చేస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా చెప్పడానికే ఈరోజు పెద్దలందరూ కూడా చెప్తారు ఎంతో అనారోగ్యుడు ఆయన గురించి మళ్ళీ కూడా ప్రత్యేకంగా చెప్పకుండా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా ఒక ట్రబుల్ షూటరే కాదు, ఏ సమస్య ఈ రాష్ట్రంలో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రభు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా కూడా అతన్నే పంపిస్తారంటే అతని కార్యదీక్షత కానీ అటువంటి నాయకుడు ఈరోజు కూడా అటువంటి వారిని కూడా ఈరోజు మనకు కూడా జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ కూడా వేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. తప్పకుండా కూడా న్యాయం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా వెంటిలేటర్ పైన కూడా ఉంది, కానీ ఆ వెంటిలేటర్ పై ఉండే పార్టీకి ఈరోజు శ్వాస అందించాలని చెప్పేసి ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్న దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. వీరందరూ కూడా కుట్రపన్నుతున్నారు. ఇలాగే కూడా ఈ 15 నెలలు పోతే 15 మాసాల తర్వాత జరిగిపోయే ఎన్నికల్లో మరొక మారు ఈ మారన్న ఒక 22 సీట్లను వచ్చినాయి, భవిష్యత్తులో అవి కూడా రావు అని చెప్పి భయపడి కుట్రలు కుతంత్రాలు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి ఎదుర్కోవాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా కార్యకర్తలుగా మన అందరి పేరు కూడా ఉంది. మేము కూడా కార్యకర్తలో ఒక భాగమే. ఈరోజు అందుకోసమే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన ఉంది సంస్థాగతంగా కూడా. అందుకోసమే ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా 3 కన్వీనర్లు నియమించాలని చెప్పేసి, అలాగే ఒక సచివాలయ పరిధిలో కూడా అనేకమైన క్లస్టర్లు 15-20 క్లస్టర్లు కూడా ఉంటాయి. ఆ క్లస్టర్లో కూడా 2 కూడా కన్వీనర్లు కూడా నియమించి పార్టీని తద్వారా కూడా వారు అందరూ కూడా కలిసేసి కూడా మనమంతా కూడా బలోపేతం చేయడానికి హార్మోనికల్ చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతోనే మనకు వీరికి కూడా ఇన్ఛార్జ్ మంత్రిని ఇవన్నీ కూడా చేసుకొని ఈ సమావేశాలు కూడా జరుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎక్కడ ఎవరు కానీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేని విధంగా కూడా దాదాపుగా 800 కోట్ల రూపాయలతో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈరోజు రోడ్లు కాలువలు ఎలా వేస్తున్నామో మళ్ళానే కాదు, ప్రత్యక్ష సాక్షులు మీరే. ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది, మాట్లాడాలి. ఇంతవరకు ఎవరు కానీ మనం మాట్లాడలేదు, పని మాత్రమే చేశాం, కష్టపడాం. అలాగే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతవరకు కూడా ఎక్కువగా మాట్లాడలేదు. ఎంత కూడా రెచ్చగొట్టినా కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగతంగా రెచ్చగొట్ట కుటుంబ పరంగా మాట్లాడినా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్ర పరిధిలో కానీ మాట్లాడితే డైవర్షన్ అవుతుందని చెప్పేసి మా ప్రథమ లక్ష్యం సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించడం, మరుగులందరికీ కూడా, రెండోది రాష్ట్ర అభివృద్ధి కూడా తీసుకొని రావడం. అభివృద్ధి అంటే వారు చెప్తున్నారు అభివృద్ధి కాలేదని చెప్పేసి, ఈ నియోజక జిల్లా కేంద్రంలో జరిగింది అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్ కాదు, కేవలం రోడ్లకే ఇంతవరకు 800 కోట్లు కూడా మనం ఖర్చు పెడుతున్నాం. అలాగే కూడా ఒక కొత్త వ్యవస్థను కూడా తీసుకొని వచ్చాను ప్రజలకు అందుబాటులో కూడా. ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరము బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా కావాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని కోరేదేమంటే, 2 మంత్రులు కూడా ఉన్నారు, అది ముఖ్యంగా సీనియర్లుగా మీరు ఇన్ఛార్జ్ మంత్రులుగా కూడా ఇక్కడ రాబోయే ఇంకా కూడా కొన్ని పదవులు ఏమైనా కానీ ఉంటే చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఈ నియోజకవర్గానికి అత్యధికమైన ప్రాధాన్యత ఈ రోజు చెప్పేసి కూడా ఈరోజు మీ కార్యకర్తల తరఫున కూడా నేను అడుగుతా ఉన్నాను కూడా అడుగుతా ఉన్నాను. మరోవైపు మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 7.5 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, అనంతపురం జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ గెలిచేలా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గంలోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో బీసీలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ నిలబడి ఉన్నారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీల కోసం చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేశారు, మేము 3 ఏళ్లలో ఏం చేశామో అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అంటున్నారని, చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటున్నారని, కానీ జగన్ మాత్రమే మీకు మంచి జరిగితేనే ఓటు వేయాలని కోరుతున్నారని మంత్రి ఉషశ్రీ తెలిపారు. జనమే జగనన్న బలమని ఆమె తెలిపారు. మన జరిగిన బీసీ మహాసభలో జగనన్న ఏదైతే సందేశం చెప్పినారో, నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీస్ అనేది దయచేసి కార్యకర్తలందరూ కూడా గడప గడపకి తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈనాడు పేపర్లో వైఎస్ఆర్సీపీ పార్టీని విస్మరిస్తూ, అదేవిధంగా పెద్దిరెడ్డిని విస్మరిస్తూ బీసీలకు ఎట్లా న్యాయం చేస్తున్నారు అని కళ్యాణదుర్గంలో జరిగిన రివ్యూ మీటింగ్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి అన్న గారిని గురించి మాట్లాడడం ఎంత దారుణం అంటే, అది ఒక మీటింగ్ హాల్ కాదు, అది ఒక పార్టీ మీటింగ్ కాదు. మా ఒక మా ఇంట్లో అన్న వచ్చినప్పుడు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఒక తండ్రికు ఒక కూతురుకు ఆదరణ చేసే విధానం ఎట్లానే కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోలేకపోయినారు. అంటే బీసీలతో ఒక కత్తిరిస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఈనాడు పేపర్లో ఏదో రకంగా రాస్తున్నారు. నేను ఒక మాటనే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఏ రోజైనా ఈ అనంతపూర్ జిల్లాలో బీసీలను మీరు ఆదరించేది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మేము ఎక్కడ చూడలేదు అని అడుగుతున్నాను. బీసీల పేటెంట్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది, బీసీల పేటెంట్ రైట్స్ కూడా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అని ఈ సభాముఖంగా నేను తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు పేపర్ రాసిన వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, రామోజీరావు గారు మీరు ఎంతమంది బీసీని పక్కన కూర్చొని మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారని మీరు ఖచ్చితంగా ఒక డిస్కషన్ పెట్టాలి, అదేవిధంగా మీరు దీనిపైన క్లారిటీ పెట్టాలి అని అడుగుతున్నాను. ఏదో పేపర్ ఉందానో ఏదో ఒక పార్టీ ఉందానో మీరు దయచేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొద్దండి. ఎందుకంటే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ పట్ల ఎంతగా టీడీపీ వాళ్ళు 5 ఏళ్ళు ఖర్చు పెట్టినారో, అదేవిధంగా ఈరోజు అప్పుడే 3 టైమ్స్ బెటర్ మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ పట్ల ఖర్చు పెట్టినామని ఈరోజు సభాముఖిన చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా కదర్బాయ్ టీడీపీ వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడు పడితే అప్పుడు పార్టీని కానీ జగనన్న కానీ అదేవిధంగా రివ్యూ మీటింగ్ జరుపుకుంటున్నాం మనము, పెద్దిరెడ్డి గారిని మీరు మాట్లాడితే మేము సహించము అని ఈ సభాముఖిన మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ప్రతి గడపకి మనం వెళ్ళాలి. ఏం కర్మరా బాబు, ఈ బాబు ఈ ఆపోజిషన్ పార్టీలో ఈ యొక్క బీసీ మహాసభ సక్సెస్ అయిన వెంటనే ఏదో ఒకటి చెప్తుంటారు, ప్లీనరీ సక్సెస్ అయిన వెంటనే ఇంకొక వైపు ఏదో చెప్తుంటారు. మనము ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ఈరోజు మనం ప్రవేశం పెడుతున్నామంటే ఆ రోజు డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా టీడీపీ భయంతో చేస్తున్నారని ప్రతి గడపకు కూడా అనంతన చెప్పినట్ల ప్రతి కార్యకర్త కూడా యాక్టివ్ అయి మనం ఇది తీసుకొని పోవాలి.